వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె గుంటూరులో జరిగిన ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్సిపి జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుందని, ఆశయం కోసం పోరాడే పులి వైఎస్ జగన్ అంటూ ఆమె కొనియాడారు. వైఎస్ఆర్ ఆశయం కోసం అష్ట కష్టాలు పడ్డారు. వైఎస్ఆర్ గారి పేరు నిలబట్టడం కోసం ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ గారి ఆకాంక్షల కోసం ఏ విధంగా అక్రమ నిర్బంధాలకు గురయ్యారో మీరు చూశారు. సోదరులారా, వినిపిస్తోందా? ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు, ఆధిపత్యం కోసం వేటాడే పులిని చూసుంటారు, కానీ ఆశయం కోసం పోరాడే పులిని చూసారా? చూస్తారా? ఆ పులే ఈ పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా వెన్ను చూపకుండా పోరాడే దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్తున్నాను. పార్టీ పెట్టిన తొలి క్షణం నుంచి ఆయన వెనుక ఒక కార్యకర్తగా నడుస్తున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. జగనన్న నాయకత్వాన్ని నమ్మి కష్టకాలం నుండి ఆయన వెంట నడిచిన ఇక్కడున్న అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. 12 ఏళ్లలో మన పార్టీ చేసినన్ని పోరాటాలు, సాధించినన్ని విజయాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకు రెండే కారణాలు, ఒకటి మన లీడర్, రెండు మన క్యాడర్. ఒక గాలి సుడిగాలి అవుతుంది, ఆ సుడిగాలి తుఫానుగా మారుతుంది అని వినేవాళ్ళం. ఈ రాష్ట్రంలో మాత్రం జగనన్న ప్రస్తావన చూస్తే, ఆయన అడుగుపెట్టిన విధానం చూస్తే అలాగే కనిపిస్తుంది. చూడటానికి సింపుల్ గా అమాయకంగా ఉంటాడు, కానీ ఒక్కసారి బయటకు వస్తే జన ప్రవాహంతో ఏ విధంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారో మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. మన పార్టీ స్థాపించిన తర్వాత 12 ఏళ్ల పాటు మీరు చూస్తే దాంట్లో 9 ఏళ్లు పోరాటాలు చేయడంలో రికార్డు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు పేద ప్రజల కోసం అహర్నిశలు ఆలోచిస్తూ పాలనలో సరికొత్త రికార్డు సృష్టించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం అని జగనన్న మనని పంపితే కాల రెగరేసి సగర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాము అంటే అందుకు కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్న ఒక కార్యకర్తగా, ఒక మహిళా మంత్రిగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిని చూసి గర్వపడుతున్నాను. మహిళా సాధికారత కోసం ఈ ప్లీనరీలో చేస్తున్న తీర్మానానికి సంపూర్ణంగా నా మద్దతును తెలియజేసి ఇది ఇలాగే కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాను. అన్నకు గుర్తుందో లేదో కానీ ఎన్నికల ముందు వైజాగ్ లో రాఖీ పండుగ వస్తే బంగారు రాఖీ తీసుకెళ్లి అన్న చేతికి కట్టి, అన్నా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మహిళలకి బంగారు భవిష్యత్ ఇవ్వాలి అని కోరుకున్నాను. దేవుడు విన్నాడు మన అందరి కోరిక మేరకు. తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిగా కూర్చోవడమే కాకుండా మా మహిళందరికీ బంగారు భవిష్యత్ ఇచ్చినందుకు రాష్ట్ర మహిళలందరి తరఫున అన్నకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ మహిళా సాధికారత కోసం చర్చిస్తున్న సందర్భంగా మా అన్న జగనన్న వదినమ్మ భారతుల కడుపున పుట్టిన గారాలపట్టి వైఎస్ అర్షి రెడ్డి గారు మాస్టర్స్ డిగ్రీ పొందినందుకు ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను. ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆడబిడ్డలంటే ఎంత గొప్ప ఆలోచన ఉంటుంది, ఆడబిడ్డల్ని ఎంత గొప్పగా ప్రోత్సహిస్తారో తెలియచెప్పడానికి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. తన కడుపున పెట్టిన ఆడబిడ్డలు ఎంత గొప్పగా చదువుకోవాలి, ఎంత గొప్పగా సెటిల్ అవ్వాలి, ఎంత గొప్పగా గౌరవం పొందాలని కోరుకుంటారో ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కూడా అదే విధంగా ఉన్నతంగా చదువుకోవాలి, గౌరవం పొందాలి,
అదే విధంగా ఉపాధి పొందాలని కోరుకునే వ్యక్తుల్లో ముందుంటాడు. అది మనందరికీ కూడా అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మూడేళ్లలో జగన్ గారి పాలనని మూడు ముక్కల్లో చెప్పాలంటే మహిళా సాధికారతకి స్పెల్లింగ్ ఎలా ఉంటుందో, మహిళా రక్షణకి అబ్రివేషన్ ఎలా ఉంటుందో, మహిళా ఆత్మగౌరవానికి అడ్రస్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ మూడేళ్ల పాలన సాగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాధనైనా గాయాన్నైనా తట్టుకునే మనసు అమ్మకు మాత్రమే ఉంటుంది. అలాంటి అమ్మ మనసు ఎంత గొప్పదో మా అన్న జగనన్న మనసు కూడా అంతే గొప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అమ్మ వరకు ప్రతి దశలో మహిళకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గర్వంగా చెప్పగలను. సరిగ్గా మూడేళ్ల కిందట మీరు చూస్తే జగనన్న ప్రమాణ స్వీకారం చేశారు. 151 సీట్లతో ప్రజల చేసిన పట్టాభిషేకం మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు విజయమ్మ గారు తన కొడుకు పడ్డ కష్టాలని తలుచుకొని, ఆ రోజు జగనన్న విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అన్నను పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ నీళ్లు చూసి తల్లడిల్లిపోయిన జగనన్న విజయమ్మ గారి కళ్ళనీళ్లు తుడవటం మన అందరి కళ్ళల్లో కూడా నీళ్లు రావటం మీ అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు విజయమ్మ గారి కళ్ళనీళ్ళు ఎలా తుడిచారో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కన్నీళ్ళని తుడవటమే కాకుండా వాళ్ళ కష్టాలను కూడా ఏ విధంగా దూరం చేసే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలతో వాళ్ళని ఆశీర్వదిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తొలి క్షణం నుండి ఈ రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం, సాధికారత కోసం పనిచేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్పగలను. అంబేద్కర్ గారి ఆకాంక్షలకు అనుగుణంగా మహిళా సాధికారత ఎలా ఉంటుందో, మహిళా సాధికారత ఎలా ఉండాలో ఈ దేశానికే చాటి చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను చేసి ప్రతి ఆడబిడ్డ కష్టాలని కళ్ళారా చూశారు. జగన్ గారి పాదయాత్రలో తాళల్లో ముళ్ళుగుచ్చుకున్నా, ఒంట్లో కత్తి దిగినా ఆ బాధను లెక్క చేయలేదు. కానీ దారి పొడవునా తను చూసిన, తను కలిసిన ఆడబిడ్డల కష్టాలని విని ఆ కన్నీళ్లను చూసి చలించిపోయారు. ఆ ఎమోషనల్ జర్నీలో తన ఇంటి ఆడబిడ్డలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి నేను అండగా ఉంటానని ప్రమాణం చేశారు. ఆ అండ ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి అమ్మ జన్మనిస్తే ఆ బిడ్డకి జీవితాన్ని ఇచ్చేంతలా ఉంది. అమ్మను మించిన దైవం లేదంటారు, కానీ అన్నను మించిన ధైర్యం లేదని నేను అంటాను. ఈ దేశంలో ఇంత గొప్ప మహిళా పక్షపాతి సీఎం జగనన్న ఒక్కరే అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు చూశారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి తెలుసుంటుంది, కానీ జగన్ గారి లాగా మహిళల కోసం అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు, మహిళలకు ఇచ్చినన్ని రాజకీయంగా స్థానాలు, మహిళలకు ఇచ్చినంత రక్షణ, మహిళలకు ఇచ్చినంత గౌరవం ఎవరైనా ఇచ్చారా నేను అడుగుతున్నాను, మీరు చూశారా నేను అడుగుతున్నాను, కనీసం ప్రతిపక్షాలైన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేశారా నేను అడుగుతున్నాను. ఎవరు చేయలేరు అంటే వారికి మనసు లేదు. మనసున్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాబట్టి ఈ జగమంత కుటుంబం తన కుటుంబంగా భావించి తనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, పేదవాడైతే చాలు అన్న గొప్ప మనసుతో ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాడికి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక మీరు చూస్తే దిశ ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్కి ఏ విధంగా జగనన్న చెలించిపోయి దిశ చట్టాన్ని తీసుకొచ్చారో మనం చూసాం. ఈరోజు మహిళ తనను తాను రక్షించుకోవడంతో పాటు తన బిడ్డల్ని రక్షించుకొని వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకోవడం మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో
మహిళకి ప్రతి దశలోనూ అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. కామాంధుల నుండి కాపాడేందుకు జగనన్న ఆడబిడ్డల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దిశ అన్న పేరులోనే గొప్పతనం ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. డి అంటే డెడికేషన్, ఐ అంటే ఇన్స్పిరేషన్, ఎస్ అంటే సెక్యూరిటీ, హెచ్ అంటే హానర్, ఏ అంటే అష్యూరెన్స్. మహిళకు చిత్తశుద్ధితో భద్రతను, గౌరవాన్ని కల్పించే స్ఫూర్తిదాయకమైన చట్టం ఈ చట్టం. తప్పు చేసినోడిని శిక్షించిందే కాకుండా అసలు ఆడపిల్ల అఘాయితమే జరగకుండా అరికట్టేందుకు దిశ యాప్ను కూడా ఈ ప్రభుత్వం తీసుకురావటం బట్టి ఆడపిల్లల రక్షణలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను. దిశ చట్టం కేంద్రంలో ఉండి అమలు కాలేదు, కానీ ఆ స్ఫూర్తిని పోలీసు శాఖలో నింపి అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు మీరు చూస్తే ఏదైనా వేధింపులు జరిగినా, అఘాయితం జరిగినా 7 రోజుల్లోనే దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన ఘనత మన పోలీసులకే దక్కింది. దిశ చట్టం స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేసుల దర్యాప్తు వేగంగా జరగాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్లు అవసరమని 87 కోట్లతో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు వారం రోజుల్లోనే ఫోరెన్సిక్ నివేదికలు అందుబాటులోకి వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అంటే 6 నెలల నుండి 12 నెలల వరకు టైం పట్టడం వల్ల అనేక కేసుల్లో జాప్యం జరిగేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం అయినా జనసేన అయినా డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి, కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు, లీడర్ అని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు, ఇంకొక ఆయనేమో నించిన 2 చోట్ల కూడా ఓడిపోయాడు. అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈ ప్లీనరీ నుంచి అందరూ కూడా తెలుగుదేశం జనసైన్యకి తెలియజేసే విధంగా రాబోయే 2024లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ఎయిమ్ ఫర్ 175 సీట్స్ అంటూ 175కు 175 గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జై జగన్! వైఎస్ఆర్! వైఎస్ఆర్! జై జగన్!